నమస్తే అన్న. నమస్తే అండి. ఇక్కడ ఎవరన్న? మాది హైదరాబాద్ గట్కేసర్ మండల్. ఎట్లా నడుస్తుందన్న ఇక్కడ రాజకీయం? మూడు పార్టీలు హోరాహోరీగా పోటీ పడుతున్నాయి కదా, ఇద్దరు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎట్లా ఉన్నది ఇక్కడ రాజకీయ పరిస్థితి? ఇక్కడ ఇంతకాలం అయితే ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకుడు గతంలో ఎంపీ చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యే చేసిండు. అయినా కానీ ఆయన సొంత డబ్బా కొట్టుకోవడం తప్పించి గ్రామాల అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు కూడా పనిచేయలేదు. వాళ్ళ కార్యకర్తలకు ఏదైనా అవసరం వస్తే వాళ్ళ కార్యకర్తలకు చేయడం తప్పించి సామాన్య ప్రజానికానికి మాత్రం నిన్నటి కూడా సేవ చేసిన దాఖలాలు మాకు కనబడలేదు. నార్మల్గా చిన్న చిన్న పల్లెటూళ్ళలో మేము సర్వే చేసుకుంటుంటే నార్మల్గా అడుగుతూ వస్తున్నాం ఎట్లా ఏ పార్టీ ఎట్లా ఉందని చెప్పేసి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే పథకాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందో ఓన్లీ వాళ్ళ పార్టీ దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తున్నారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది పబ్లిక్లో. ఇది ఎంతవరకు నిజం అంటారు? అదైతే చాలా నిజం. ఊళ్ళల్లో కూడా దళిత బంధు, బీసీ బంధు ఇట్లా ఏదైతే పథకాలు ఇచ్చిరో వాళ్ళ కార్యకర్తలని దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ కార్యకర్తల పేర్లు లిస్ట్ అవుట్ చేసి బయట వ్యక్తులు ఎవరు తీసుకోకుండా ఓన్లీ వాళ్ళ కార్యకర్తలవి మాత్రమే పేర్లు రాసుకొని వాళ్ళకే ఇప్పించుకుంటున్నారు. మరి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నప్పుడు వాళ్ళకి ఎందుకు ఓటేయాలనేది ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత కనిపిస్తుంది అక్కడక్కడ మాట్లాడుకుంటున్న సమయాలలో. అంటే అంటే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పేసి చాలా సభలలో చెప్తున్నారు కదా. సో ఇది ఎట్లా అంటే సాటిస్ఫై చేస్తున్నారా మీ నియోజకవర్గంలో? అది మేము చెప్పడం కాదు, ఈ ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్నోళ్ళు, ఎంపీల స్థాయిలో ఉన్నోళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా, వాళ్ళ ప్రచారాలలో వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. రెండు మూడు చోట్ల పెద్ద పెద్ద ఎమ్మెల్యే క్యాండిడేట్ చెప్పారు, మన కార్యకర్తలు అయిపోయిన తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. ఇంకా మేము చెప్పేది ఏంది? కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉన్నాయి మరి? కాంగ్రెస్ అది ఒక నాలుగు, ఇక్కడ ప్రస్తుతానికి మాది మేడ్చల్ కాన్స్టిట్యున్సీ వస్తుంది, ఒక నలుగురు సీనియర్ నాయకులు కలిసి పార్టీ నడిపిస్తున్నారు. వాళ్ళు అంటే రాష్ట్రంలోనే ఒక 12-15 మంది సీఎం క్యాండిడేట్ కొట్లాడుతారు. అంటే ఇక్కడ నలుగురు మళ్ళా నాలుగు వర్గాలుగా ఏర్పడి ఎలక్షన్ లోపల ఎవరెవరు ఎవరున్నది అనుకుంటారో తెలియని పరిస్థితి. వాళ్ళు హామీలు కానీ ఏం కానీ చేయకుండా వాళ్ళు అధికారంలో లేదు, అధికార దాహం కోసం వాళ్ళ కాంక్ష నెరవేర్చుకోవడం కోసమే వాళ్ళు రాజకీయంకి వస్తారు తప్పించి ప్రజలకు సేవ చేయడానికి వస్తారు అని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఎట్లా ఉన్నాయి మరి? ఇక్కడ మాకు లోకల్ క్యాండిడేట్కి ఇచ్చినారు గట్కేసర్లో, ప్రస్తుతం ఎంపీపీ గారికి టికెట్ ఇచ్చినారు. చాలా రోజుల నుంచి మేము ఆయన అబ్జర్వ్ చేస్తున్నాం. ఆయనకు ఒక సేవా ట్రస్ట్ ఉంది, వైఎస్ఆర్ ట్రస్ట్ అని, దాని ద్వారా యువజన సంఘాలకు, మహిళలకి, ఎంతోమందికి ఆయన ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళకు లేదా స్కూల్ కాలేజీ ఫీజుల కోసము చిన్న చిన్న వాటికి దేనికైనా కూడా పిలిస్తే పలుకుతాడు. ఎవరైనా ఏదైనా ఆశించిపోతే కూడా వాళ్ళకు సాయం చేస్తాడు. ఆ దూరంతో మా లోకల్లో అయితే మేము వైఎస్ఆర్కి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం బీజేపీ క్యాండిడేట్కి. నార్మల్గా ఇప్పుడు బీఆర్ఎస్లో చూసుకుంటే మల్లారెడ్డి గారు అయితే ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కొంతమంది ప్రజలను అయితే అడిగి తెలుసుకున్నామంటే ఎట్లా ఉన్నది ఆయన పరిపాలన అని చెప్పేసి. కొంతమంది ఏమంటున్నారంటే పబ్లిక్ ఆయన కష్టపడ్డాడు, పూలమిండు పాలమిండు అని చెప్పేసి ఒక పబ్లిక్లో టాక్ నడుస్తూ ఉంది. ఆయన కూడా చాలా మీటింగ్స్లో చెప్తూ ఉంటాడు కదా. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటిది? సరే, మల్లారెడ్డి గారు కష్టపడ్డాడు, ఆయన పూలమిండు పాలమిండు, భూమండలం మీద పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కష్టపడతాడు. కష్టపడకుండా ఎవరు వెళ్ళగలి? మల్లారెడ్డికి కలిసి వచ్చింది, ఆయనకు అదృష్టం కలిసిందో లేదో, ఆయన ఏం చేసిందో ఆయనకు తెలుసు, అలా బిజినెస్ టెక్నిక్స్ ఆయనకు తెలుసు. ఎవరు కష్టపడకుండా అయితే పెరగట్లేదు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు కదా, మరి అందరూ కూడా సక్సెస్ కావాలి కదా. ఆ సక్సెస్ మంత్రమే ఉంది, అందరికీ చెప్తే అందరు సక్సెస్ అవుతారు. దాంతోపాటు ఆయనకు కూడా విలువనిస్తారు. ఇప్పుడు ఆయన సక్సెస్ అయ్యి ఆయన హాస్పిటల్స్ పెట్టినాడు లేదా కాలేజీలు పెట్టినాడు, ఎవరికి ఫ్రీగా ఇస్తుండా? ఎవరికి ఫ్రీగా చెప్పడు. ఆ ఏమంటాడు, ఫీజులు తీసుకునే కాలేజీలు నడిపించినా, స్కూల్ నడిపించినా, ఇంకేం నడిపించినా, ఆయన కష్టపడ్డా కూడా పుణ్యానికి అయితే చేయలేదు కదా, డబ్బులు ఆశించే పని చేసిండు. అందరూ అదే పని చేస్తారు, ఆయన కూడా అదే చేసిండు. అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా వైఎస్ఆర్ అంటే ఇట్లా ట్రస్ట్ ద్వారా అందరికీ సాయం చేస్తున్నామని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడ మూడు పార్టీలు ఉన్నాయి కదా మీ నియోజకవర్గంలో, మూడు పార్టీలు ఏ పార్టీ ఎక్కువ పబ్లిక్లోకి వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నారు మీరు? అట్లా అంటే నార్మల్గా పబ్లిక్లో అంటే సరే మీ ఊరికి తీసుకున్నా కూడా పబ్లిక్లోకి ఏ పార్టీ ఎక్కువగా వెళ్తుందని చెప్పేసి అనుకుంటున్నారు ప్రజలు? పబ్లిక్లకంటే ఇక్కడ ఎవరైతే కార్యకర్తలు పనిచేస్తుంటారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళు చేసే యాక్టివిటీని బట్టి ప్రజలకు వెళ్తే తప్పించి వేరే విషయం అయితే ఏముండదు. అంటే పథకాల విషయంలో, దాని విషయంలో అయితే పబ్లిక్లో ఏం అంత వ్యతిరేకతనే ఉంది, గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. వాళ్ళ కార్యకర్తలు చెప్పే దాన్ని బట్టి బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు, దాన్ని బట్టే ప్రజల్లోకి వెళ్ళేది ఉంటుంది. ఓట్లు కూడా దాన్ని బట్టే ప్రజలు నిర్ణయించుకుంటారు. ఓకే, మీ పెద్దవాళ్ళది ఒక సైడ్ ఉంటే యూత్ పరంగా ఎట్లా ఉంది మరి? యూత్ అంటే ఫ్యూచర్ వాళ్ళే కదా, ఎవరైనా ఓటేయాలన్నా ఏమైనా మోటివేట్ చేయాలన్నా వాళ్ళే కదా యూత్. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు యూత్? యూత్ ఎట్లుంటుందంటే ఆలోచిస్తారు మంచిగానే, ఓటు వేసేటప్పటికీ
మళ్ళీ డబ్బుల కోసం ఆలోచిస్తారేమో తెలియదు కానీ నిజంగా వాళ్ళు నిజాయితీగా నీతిగా ఆలోచిస్తే మాత్రం దేశంలో నరేంద్ర మోడీ గారి పాలనని చూస్తున్నాం, దేశం అట్లా అభివృద్ధి చెందుతో చూస్తున్నాం, దేశానికి రక్షణ ఎట్లుస్తుందో చూస్తున్నాం, మన దేశము ఆర్థికంగా ఎట్టెదుగుతుందో చూస్తున్నాం. ఇవన్నీ కనుక యువత నిజంగా ఆలోచిస్తే కనుక 100కి 100% యువత బీజేపీ వైపే ఉంటారని నేను అనుకుంటాను. చివరగా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకొక 15 రోజులు అయితే పోలింగ్ స్టార్ట్ అయిపోద్ది నవంబర్ 30కి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్రజలారా, ఓట్లారా, ఓట్లేసేటప్పుడు ఎవరైనా సరే ఎవరొచ్చి మీ ఇంటికి చెప్పినా ఓట్లేమని అడిగినా కానీ అందరిది వినండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. మీ మనస్సాక్షి ఏం చెప్తుందో, ఏది ధర్మం అనిపిస్తుందో, ఎవరికి వేస్తే మన నియోజకవర్గానికి మేలు చేస్తాం అనుకుంటారో అట్లాంటి వాళ్ళని చూసి వాళ్ళకు మంచోళ్ళ కోటేయండి, కానీ డబ్బుల కోసం ఆశపడో, పథకాల కోసం ఆశపడో ఓట్లు వేయొద్దని. మీ పిల్లల భవిష్యత్తుకు, విద్యా వైద్యంకు ఉచితంగా ఇచ్చే వాళ్ళకు మాత్రమే ఓటేస్తారని, ఓటేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే, రైట్.